హాయ్ ఐసెట్ ఆస్పిరెంట్స్ ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వచ్చేసింది సో డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయడానికి అసలు ఐసెట్ అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి ఎంత పర్సెంటేజ్ ఉండాలి డిగ్రీలో ఇవన్నీ డీటెయిల్స్ ఎంబీఏకి క్వాలిఫికేషన్ ఏమి ఎంసీఏ చేరాలంటే మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దాంతో పాటు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎగ్జామ్ ఫీ ఎంత కట్టాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాని సిలబస్ పూర్తి డీటెయిల్స్ మీకు ఈ నోటిఫికేషన్ లో తెలియజేస్తున్నాము ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ కు సో కంప్లీట్ డీటెయిల్స్తో తో ఏపీఐసెట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఏపీఐసెట్ ఎలా అప్లై చేయాలని కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్కే కండక్ట్ చేస్తుంది ఏపీఐసిటి సారి ఎస్కే యూనివర్సిటీ ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీసీకి సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది ఫీజ్ స్ట్రక్చర్ ఎంబీఏ చేయాలనుకునే వాళ్ళు డిగ్రీ త్రీ ఇయర్స్ లేదా బీటెక్ ఫోర్ ఇయర్స్ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంబీఏ చేరచ్చు ఐసెట్ ద్వారా లేదు నేను ఐసెట్ రాసి ఎంసీఏ చేరాలనుకునే వాళ్ళైతే డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ కానీ ఫోర్ ఇయర్స్ బీటెక్ కానీ ఉంటూ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో కానీ బీటెక్ లెవెల్లో కానీ ఒక సబ్జెక్ట్గా ఉండాలి మెయిన్ సబ్జెక్ట్గా లేదంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనేది ఉండాలి ఎంపీసీ సో ఎంపీసీ కావచ్చు ఏదైనా కావచ్చు మ్యాథ్స్ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి ఎంఈసిలో కూడా మ్యాథ్స్ వస్తుంది సో ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లేదా డిగ్రీ ఆర్ బిటెక్ లో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు క్యాండిడేట్ హూ పాస్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎనీ డిగ్రీ కోర్స్ ఇన్ వన్ సిట్టింగ్ వన్ సిట్టింగ్ లో రాసిన వాళ్ళు అంటే ఒకేసారి త్రీ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు వన్ సిట్టింగ్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు మాత్రం ఎంబీఏకి ఎంసీఏకి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో వన్ సిట్టింగ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎలిజిబుల్ మళ్ళీ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ సపరేట్ గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు త్రీ ఇయర్స్ కోర్స్ లాగా సపరేట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే ఎలిజిబులే కానీ ఒకే సిట్టింగ్ లో ఆల్ ఎగ్జామ్స్ అన్ని డిగ్రీ ఎగ్జామ్స్ ఒకేసారి రాసిన వాళ్ళు వన్ సిట్టింగ్ ఉంటుంది విత్ ఏజ్ రాస్తారు అంతే ఏజ్ ఉంటే చాలు అప్లై చేసి రాస్తుంటారు వన్ సిట్టింగ్ అనేది త్రీ ఇయర్స్ ఒకటేసారి అలా ఉండే వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని ఇవ్వడం జరిగింది ఇక డిగ్రీ ఉంటే చాలా అంటే డిగ్రీ లో పర్సంటేజ్ ఎంత ఉండాలి క్యాండిడేట్ విత్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా ఉండాలి మీరు చదివిన డిగ్రీ కానీ బీటెక్ లో కానీ బిఈలో కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కంపల్సరీ మీ పర్సంటేజ్ ఉండాలి లేదంటే మీరు ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అలాట్ అవ్వదు ఇక ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే మనకు త్రీ సెంటర్స్ ఆప్ట్ చేసుకోమని ఇస్తారు మనం ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఏదైనా పెట్టుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్లు మన ఇష్టం అనకాపల్లి అనంతపూర్ అన్నమయ్య బాపట్ల చిత్తూరు విఆర్ అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు ఉంది గుంటూరు తెలంగాణ నుంచి రాసే వారి కోసం హైదరాబాద్ సెంటర్ అనేది ఉంది ఎల్బీ నగర్ నాచారం సికింద్రాబాద్ మూడు సెంటర్లు ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ కాలేజెస్ లో సెంటర్స్ వేస్తారు నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బట్టి ఎంతమంది అయితే పెట్టుకుంటారు దాన్ని బట్టి సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క ప్లేస్ లో మళ్ళీ ప్లేసెస్ ఇచ్చాడు అన్నమయ్య డిస్టిక్ లో ఎక్కడెక్కడ మదనపల్లి రాజంపేట అనేది బాపట్లలో బాపట్ల చీరాల చిత్తూరులో చిత్తూరు ఇస్తారు అనంతపూర్లో అనంతపూర్ గుట్టి గుత్తి తాడిపత్రిలో ఇస్తారు ఇక ఇవన్నీ కూడా సెంటర్లే మీకు ఇష్టం వచ్చిన సెంటర్ మీకు దగ్గరగా ఉండేది మీరు రాయడానికి ఈజీగా ఉండేది కడప అయితే కడప ఉంది వెస్ట్ గోదావరి అయితే భీమవరం నర్సాపురం తాడేపల్లి కూడా ఉంది ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి మీరు దగ్గరగా ఉండేది ఎగ్జామ్ ఈజీగా పోయి రాయగలిగే సెంటర్ పెట్టుకోండి దూరం లేకుండా ఇవి టోటల్ గా ఎగ్జామ్ సెంటర్స్ ఇక నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే న్యూస్ పేపర్ లో మార్చ్ థర్డ్ నే వచ్చింది నోటీస్ దీని గురించి ఐసెట్ గురించి ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతావు అంటే సిక్స్ త్రీ నుండి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ సిక్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అప్లై చేయొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ లో ఫీజు కట్టాలి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ లేట్ ఫీజ్ తో అయితే విత్ వితౌట్ లేట్ ఇది ఏప్రిల్ సెవెన్ వరకు ఫైన్ లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అప్లై చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా వన్ మంత్ వన్ డే ఉంది సో థర్టీ వన్ టు థర్టీ టూ డేస్ టైం ఉంది కాబట్టి ఈ టైంలోనే అప్లై చేసేసుకోండి ఈ వన్ మంత్ కాలంలోనే అప్లై చేయండి ఇక లేట్ చేసే కొద్దీ మీకు ఫైన్ పెరుగుతుంది థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ ఫీజ్ పాటు మళ్ళీ థౌసండ్ ఎక్స్ట్రా అయితే ఎయిత్ నుంచి ట్వెల్త్ ఏప్రిల్ వరకు టూ థౌజండ్ ఎక్స్ట్రా అయితే థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ ఏప్రిల్ వరకు త్రీ థౌజండ్ ఫైన్తో అయితే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఫైవ్ థౌజండ్ ఫైన్తో ఫైనల్గా ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక ఏమన్నా మీరు చేసిన అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి టూ డేస్ ఇచ్చారు టైం పొరపాటు చేసాము ఏదో మిస్టేక్ పోయింది అప్లై చేయడంలో ఫోటో మిస్టేకో లేకపోతే సిగ్నేచర్ మిస్టేకో లేదా ఏదైనా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ పడింటే మీరు అప్లికేషన్ ప్రింట్అట్ తీసుకున్న తర్వాత మిస్టేక్ అనిపిస్తే సో ఈ డేస్ అన్ని వెయిట్ చేసి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అండ్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్న కరెక్షన్స్కు ఛాన్స్ ఇస్తాడు సెకండ్ మే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ డేట్ సిక్స్త్ సెవెంత్ మేన ఎగ్జామ్ కు వెళ్ళాలి సో సెకండ్ డే డౌన్లోడ్ చేసుకోవాలంటే సెకండ్ నుంచి సిక్స్త్ వరకు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆరు ఒక్క రోజు అని కాదు అప్పటి నుంచి ఎగ్జామ్ వరకు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయంటే మార్నింగ్ షిఫ్ట్ అంటే నైన్ టు లెవెన్ థర్టీ ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది సో ఈ టూ డేస్ లో టూ టూ షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుతుంది టూ షిఫ్ట్లు మొత్తం ఫోర్ షిఫ్ట్లు జరుగుతాయా అంటే డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై ఎంతమంది అప్లై చేస్తారు అనే దాన్ని బట్టి ఈ షిఫ్ట్లు అనేది పెరగడమా తగ్గడం అనేది జరుగుతుంది ఇక కీ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సిక్స్త్ సెవెంత్ ఎగ్జామ్ జరుగుతుంది ఎయిత్న కీ వచ్చేస్తుంది ఓన్లీ వన్ డే ఈవినింగ్ సిక్స్ పిఎంకి వస్తుంది ఆ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ పెట్టాలంటే టెన్త్ లోపల పెట్టాలి సిక్స్ పిఎం లో కీ ఇచ్చినప్పుడే అబ్జెక్షన్స్కి లింక్ ఇస్తాడు దాంట్లో పోయి అబ్జెక్షన్స్ చేయడానికి నైన్త్ టెన్త్ టూ డేస్ టైం ఉంటుంది ఈ టూ డేస్లో కీలో ఏమైనా మీకు మిస్టేక్ అనిపిస్తే ఏం మిస్టేక్ ఉంది తో పాటు మీరు పెట్టాల్సి ఉంటుంది ఇక ఫైనల్ కీ రిజల్ట్ అంతా ఒకటే సార్ ర్యాంక్తో సహా వస్తుంది ఎప్పుడంటే టెన్ డేస్ వన్ మంత్ టెన్ డేస్ టైం చూడండి టెన్ ఫైవ్ నుండి ట్వంటీ సిక్స్ అంటే జూన్ ట్వంటీ ఎయిత్ నా రిజల్ట్ వస్తుంది ఫైనల్ కీ వస్తుంది రిజల్ట్ వస్తుంది దాంతోపాటు ర్యాంక్స్ కూడా వచ్చేస్తాయి సో వన్ మంత్ అంటే ఎక్కువ టైం పడుతుంది రిజల్ట్ ఇక్కడ కీ చూసుకుంటునే మీకు అర్థం అయిపోతుంది అప్రాక్సిమేట్ ర్యాంక్ ఎంత రావచ్చు అనేది తర్వాత వన్ మంత్ కు మనకు రిజల్ట్ కూడా వస్తుంది విత్ ర్యాంక్ వస్తుంది ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అందరికీ తెలిసిందే ముందు నుంచి ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు టూ ట్వంటీ వన్ నుంచి ఇదే ఉంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో సెక్షన్ ఏ అనాలిటికల్ అబిలిటీ సెక్షన్ బి కమ్యూనికేషన్ అబిలిటీ సెక్షన్ సి మ్యాథమెటికల్ అబిలిటీ అని మూడు సెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ సెక్షన్ లో డేటా సఫిషియన్సీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ కమ్యూనికేషన్ లో ఒకాబులరీ ఫిఫ్టీన్ ఫంక్షనల్ గ్రామర్ ట్వంటీ క్వశ్చన్స్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇంకా ప్యాసేజెస్ నాలుగు ప్యాసేజ్లు ఇస్తాడు ట్వంటీ మార్క్స్ సో ఇదంతా సింపుల్ గానే ఉంటుంది ఈజీ లెవెల్ ఉంటుంది ఇక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగానే ఉంటుంది ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి ఇది కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది ఇక ఇదంతా వచ్చేసి యావరేజ్ లెవెల్ వస్తాయి అర్థమెటిక్ అబిలిటీ ఆల్జిబ్రాక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ స్టాటిస్టికల్ అబిలిటీ ఈజీగా ఉంటుంది సో స్టాటిస్టికల్ ఎబిలిటీ టెన్ మార్క్స్ ఆల్జీబ్రా అండ్ జామెట్రీ టెన్ మార్క్స్ అర్థమెటిక్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ సో మ్యాథమె మ్యాథమెటికల్ పార్ట్ వచ్చేసి టోటల్ గా ఫిఫ్టీ ఫైవ్ కి ఇంగ్లీష్ పార్ట్ సెవెంటీ కి రీజనింగ్ పార్ట్ సెవెంటీ ఫైవ్ కి టోటల్ గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఈజీగా హండ్రెడ్ స్కోర్ చేసుకోవచ్చు ఈ టూ మంత్స్ గా బాగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు హండ్రెడ్ అబో వచ్చిన వాళ్ళందరికీ సో లెస్ దాన్ టూ థౌసండ్ ౌజండ్ ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా సిలబస్ గురించి చూస్తే డీటెయిల్డ్గా గా అనాలిటికల్ ఎబిలిటీ ఈ సిలబస్ గురించి మనం పూర్తిగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేయడం జరిగింది సేమ్ సిలబస్ మార్పులు ఏం లేవు సో అదే సిలబస్ సంబంధించిన వీడియో మనం లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది మీరు దాన్ని చూసుకోవచ్చు పూర్తి డీటెయిల్ సిలబస్ డేటా సఫిషియన్సీలో ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఓవరాల్ గా అర్థమేటిక్ పార్ట్ మెంటల్ అబిలిటీ పార్ట్ అంతా కలిపి డేటా సఫిషియన్సీకి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో వన్ టూ త్రీ ఫోర్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఏం చెక్ చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే సరిపోతుందా రెండోది ఒకటే సరిపోతుందా రెండు కలిపితే ఆన్సర్ వస్తుందా రెండు కలిపిన ఆన్సర్ రాదా అనే దాన్ని బట్టి ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది మనం ఇక సీక్వెన్సెస్ సిరీస్ ఈజీగా ఉంటుంది నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఎనాలజీ ఆర్డ్ వన్ అవుట్ ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి డేటా అనాలిసిస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది దాన్ని చూసి ఆన్సర్స్ రాయాలి వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి కోడింగ్ డీకోడింగ్ ఇది కూడా ఈజీ టాపిక్ డే టు టైం అరేంజ్మెంట్స్ కూడా ఒక టెన్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి కూడా ఈజీగా ఉంటాయి సో ఈ పార్ట్ అంతా చూసినట్లయితే డేటా సఫిషియన్సీ ఒక్కటి పక్కన పెడితే మిగతా ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఈజీ లెవెల్ ఒక్కో ఎన్ని మార్క్స్ అనేది డీటెయిల్డ్ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఉంది ఇంకా కమ్యూనికేషన్ అబిలిటీ అందరూ ఈజీగా చేయగలిగేది ఓ క్యాబులరీ ఇస్తాడు ఇది ఒక్కటి కొంచెం హార్డ్ గా ఫీల్ అవుతుంటారు ఫిఫ్టీన్ లో ఫైవ్ టు టెన్ అయితే ఈజీగా రాస్తారు కానీ ఇంకో ఫైవ్ హార్డ్గా ఉంటాయి ఫంక్షనల్ గ్రామర్ డే టు డే యూస్ చేసే కమ్యూనికేషన్ కాబట్టి ఇది కొంచెం సింపుల్ గానే ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్ టెక్స్ట్ బుక్ చూసుకోగలిగితే జూనియర్ ఇంటర్మీడియట్ది అన్ని అందులోంచే వస్తుంటాయి మోడల్స్ అని ఫంక్షనల్ గ్రామర్ ఇక బిజినెస్ టెర్మినాలజీ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ టోటల్ గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండే సిలబస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ ఉండే బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ టెక్నాలజీ ఇంకా బీబీఏ వాళ్ళకి వచ్చే బిజినెస్ టెర్మినాలజీ ఇవన్నీ కలిపి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి రీడింగ్ కాంబినేషన్ నాలుగు ప్యాసేజెస్ ఇస్తాడు నాలుగు కూడా ఈజీగా ఉంటాయి ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు కొంచెం లెంతీగా ఉంటాయి ప్యాసేజెస్ ఎక్కువగా స్కిప్ చేస్తూ చదవాలి ఏదవసరమో అదే చదువుతూ ఆన్సర్స్ ఇవ్వాలి ఇక క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ క్వాలిఫైయింగ్ అంటే టూ హండ్రెడ్కు ఫిఫ్టీ అబోవ్ వస్తే క్వాలిఫైడ్ ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్ అనేది ఏమి ఉండదు అందరికీ ర్యాంకింగ్ అనేది ఇస్తాడు ఫిఫ్టీ బిలో వచ్చినా కూడా ర్యాంక్ ఇస్తాడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు బీసీ వాళ్ళకు మాత్రం ఫిఫ్టీ అబోవ్ వస్తేనే ర్యాంక్ ఇస్తాడు ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ అబోవ్ ఫిఫ్టీ వచ్చిన ఫిఫ్టీ అబోవ్ వచ్చినా కూడా ర్యాంకింగ్ అనేది ఉంటుంది ర్యాంక్ ని బట్టి మన కాలేజెస్ అనేటివి అలౌట్ అవుతాయి సో ఫిఫ్టీ వస్తేనే సీట్ వస్తుందా అంటే కన్ఫర్మ్ చేయలేము ఫిఫ్టీకి ఏదో కాలేజ్ అయితే రావచ్చు కానీ మీరు అనుకున్న కాలేజెస్ అయితే రావు కాబట్టి ప్రిపరేషన్ అయితే కంపల్సరీ సెక్షన్ సి ఒకటి కొంచెం హార్డ్గా ఫీల్ అయ్యే సెక్షన్ దాంట్లో కూడా అర్థమెటిక్ అబిలిటీ ఈజీగా చేసేస్తారు ఆల్జిబ్రాయిక్ అండ్ జామెట్రికల్ అబిలిటీ కొద్దిగా టఫ్ గా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే టెన్ క్వశ్చన్స్ కోసం ఎన్ని టాపిక్స్ చేయాలి ట్రిగ్నామెట్రీ బైనోమియల్ తీరం మాట్రిసెస్ లిమిట్స్ అండ్ డెరివేటివ్ ప్లేన్ జామెట్రీ ట్రాంగిల్స్ కోఆర్డిలేట్రస్ సర్కిల్స్ కోఆర్డినేట్ జామెట్రీ తర్వాత వచ్చేసి ట్రూత్ టేబుల్ స్టేట్మెంట్స్ ఇంప్లికేషన్స్ ఇన్వర్స్ టాటాలజీస్ రిలేషన్స్ ఫంక్షన్స్ ఇవన్నీ కలిపి టెన్ క్వశ్చన్స్ సో ఇన్ని టాపిక్స్ కలిపి టెన్ క్వశ్చన్స్ కాబట్టి చాలా మంది దీన్ని ఎంత ఏం చేస్తారంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది ఎగ్జామ్ లో కూడా చేయలేరు కాబట్టి టైం ఉండదు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు ఈ ఇన్ని టాపిక్స్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే తక్కువ టాపిక్స్ మీను మీడియం మోడ్ స్టాండర్డ్ డివియేషన్ కోరిలేషన్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబిలిటీ అన్ని కలిపి కూడా టెన్ క్వశ్చన్స్ వస్తాయి చాలా సింపుల్ గా ఉంటుంది ఒక్కొక్క దానిపైన మినిమం ఒక్కొక్క క్వశ్చన్ ఇంకో ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడే క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు టెన్ క్వశ్చన్స్ దీనికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్ లో మేము పెడతాము సో ఆ వీడియో చూసుకున్నా కూడా మీకు టెన్ కు ఈజీగా సెవెన్ అబో స్కోర్ చేయొచ్చు ఇక అథమేటిక్ అబిలిటీ అన్ని జాబ్స్ కు బ్యాంక్ ఎగ్జామ్స్ కు రైల్వే ఎగ్జామ్స్ అన్ని ప్రిపేర్ అయ్యేటమే సో లా ఆఫ్ ఇండిసెస్ ఈజీగానే ఉంటుంది రేషియో ప్రపోర్షన్ సర్ట్స్ నంబర్స్ అండ్ డివిజిబిలిటీ ఎల్సిఎం జీసీడీ రేషన్ నంబర్స్ క్యాల్కులేటివ్ పార్ట్ అనమాట పర్సంటేజెస్ ప్రాఫిట్ లా టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఎయిత్ నైన్త్ క్లాస్ లోనే చేసేసి ఉంటారు ఎప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్స్ టైం డిస్టెన్స్ షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి మన ట్రిక్స్ కూడా అన్ని అర్థమేటిక్ సంబంధించిన సపరేట్ ట్రిక్స్ సంబంధించిన ఫోల్డర్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఐసెట్ ట్రిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది ఒకటి ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఐసెట్ ట్రిక్స్ అనేది అర్థమేటిక్ అబిలిటీకి సంబంధించి ఫిఫ్టీ వన్ ట్రిక్స్ ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది మనం ఇంకా ట్రిక్స్ కూడా అప్లోడ్ చేస్తాము సో ఈ ట్రిక్స్ ద్వారానే మీరు ఈ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ను ఈజీగా సాల్వ్ చేసుకోగలరు సో టోటల్ గా ఓవరాల్ గా చూస్తే థర్టీ ఫైవ్ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ యావరేజ్ లెవెల్ ఈజీ లెవెల్ ఉంటాయి టెన్ క్వశ్చన్ ఒకటి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే ఐసెట్ ఎగ్జామ్ నాట్ దట్ మచ్ హార్డ్ అని చెప్పొచ్చు కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటే బాగా ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ స్కోర్ తెచ్చుకోవడం అంత టఫ్ ఏమీ కాదు ఇక అప్లికేషన్ వస్తే సెట్స్ డాట్ ఏపీఎస్ హెచ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే వెబ్సైట్ లింక్ కింద ఇస్తాం మీరు దానిపైన డైరెక్ట్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్ లింక్ సో ఈ వెబ్సైట్ లో మీరు చేయాల్సింది ఏమంటే ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం చెప్పాము ఇక్కడ క్లిక్ చేస్తే ఇంపార్టెంట్ డేట్స్ వస్తాయి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కరెక్షన్స్ అప్పుడు అంటే కరెక్షన్ డేట్ ఇప్పుడే కాదు కదా లాస్ట్ లో ఇస్తాడు మనకు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అప్పుడు కరెక్షన్స్ చేసుకుంటాము మాప్ టెస్ట్ రాయాలంటే ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాయాలంటే ఈ మాప్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా లాగిన్ ఐడి పాస్వర్డ్ లేకుండానే మీరు డైరెక్ట్ గా టెస్ట్ రాసుకోవచ్చు ఇక ఎలా అప్లై చేయాలి ఏమేమి వస్తాయి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి యూజర్ గైడ్ ఒక్కసారి యూజర్ గైడ్ తీసి ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఏమేమి అవసరము ఎలా అప్లై చేయాలి మొత్తం డీటెయిల్స్ ప్రతి ఒక్క స్క్రీన్ ఏమొస్తుంది ఒకదాని తర్వాత అప్లై చేసినప్పుడు అనే ప్రతి డీటెయిల్ యూజర్ గైడ్ లో ఉంటుంది సో దీంట్లో మనం ఏం దగ్గర మన దగ్గర ఏమేమి పెట్టుకోవాలంటే మన టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఇంటర్ సర్టిఫికేటు డిగ్రీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు మార్క్ లిస్టులు ఉంటే చాలు మన దగ్గర ఎప్పుడు పాస్ అయ్యాము ఏ ఇయర్ ఎంత పర్సంటేజ్ అనేటి మన దగ్గర ఉండాలి దీంతో పాటు మన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉండాలి దాన్ని సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ చేర్చుకోండి ఓసీ పెట్టద్దండి ఈడబ్ల్యూఎస్ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ను ను క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో తక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఓసీ కంటే బెటర్ సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు సపరేట్ సర్టిఫికేట్ చేయించుకోండి ఓపెన్ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ వస్తుంది ఎకనామిక్ రివికర్ సెక్షన్ మిగతా వారికి బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉండదు సో క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేయించుకోండి ఇన్కమ్ ఏదైనా ఓల్డ్ ఉంటే న్యూ చేయించుకోవడం బెటర్ ఎందుకంటే ఐసెట్ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతాడు దీనిపైనే మీ ఫీ రీంబర్స్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ప్రైవేట్ కాలేజెస్కు ఫీ రీంబర్స్మెంట్ రాదు మనకు గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజీలకు మాత్రమే కన్వీనర్ కోటాలో రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రావాలనే మనకు కంపల్సరీ మన దగ్గర ఏముండాలి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తదే చేయించుకోవడం బెటర్ సో ఇన్కమ్ క్యాస్ట్ నంబర్ అడుగుతాడు మిగతా డీటెయిల్స్ అని మీ పర్సనల్ డీటెయిల్స్ ప్లస్ ఆధార్ డీటెయిల్స్ ఆధార్ కార్డు నంబర్ ఇవన్నీ రెడీగా పెట్టుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఒక ఫోటో సిగ్నేచర్ ఇవి కూడా రెడీగా ఉండాలి స్కాన్ చేసి పెట్టుకోండి ఇవన్నీ ఉంటే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయాల్సింది ఎక్కడా అంటే స్టెప్ వన్ క్లియర్ గా ఇచ్చాడు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే కొట్టి ఫీ పేమెంట్ చేయాలి ఫస్ట్ ఫీ పేమెంట్ అయిపోయిన వెంటనే స్టెప్ టూకు వెళ్ళాలి అంటే మీ పేమెంట్ చేసింది సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ దీనిపైన క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇది మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది అప్లై చేసిన వెంటనే ఫీజు కట్టిన వెంటనే ఆ రెఫరెన్స్ నెంబర్ తీసుకుని ఇక్కడ మీరు టైప్ చేస్తారంటే మీ పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది ఇక స్టెప్ త్రీలో ఏం చేస్తాం పేమెంట్ స్టేటస్ అయిపోయింది మీకు ఒక ఐడి వచ్చి ఉంటుంది మీరు ఏం చేస్తారు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని కొట్టి ఈ ఐడి కొట్టేసిన తర్వాత డీటెయిల్స్ కొడతారు కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది మీ కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ బై పేజ్ అన్నీ కూడా యూజర్ గైడ్లో ఉన్నాయి ముందే ముందే చూసుకొని యూజర్ గైడ్ను మనము అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది అన్నీ అప్లై చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తాం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫోటో సిగ్నేచర్ ద్వారా సబ్మిట్ కొడతాం సబ్మిట్ కొట్టిన తర్వాత మన అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి స్టెప్ ఫోర్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రింట్ వచ్చింది అంటే మీరు సబ్మిట్ చేసేసారు సబ్మిట్ చేయకముందే మాడిఫై అనే ఆప్షన్ కూడా ఒకటి వస్తుంది మీరు ఏమైనా చేసింది అనిపిస్తే ఏదైనా ఒకసారి చెక్ చేసుకోవాలనిపిస్తే మోడిఫై పైన క్లిక్ చేసి అప్పటికప్పుడే చేంజ్ చేసుకోవచ్చు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత నో చేంజెస్ ఆర్ అలోడ్ అంటిల్ ది కరెక్షన్స్ ఆర్ గివెన్ కరెక్షన్ డేట్ ఇస్తుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే కాబట్టి స్టెప్ ఫోర్ పోయి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి ఇక్కడ జర్నల్ నెంబర్ క్రియేట్ అవుతుంది ఆ జర్నల్ నెంబర్ నోట్ చేసి పెట్టుకోవాలా లేదా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనము ఫిల్అప్ చేయాలా జర్నల్ నెంబర్ను ఫీ పేమెంట్ది ఇక అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఇక కరెక్షన్స్ ఇస్తాడు కదా కరెక్షన్స్ కోసం టూ డేస్ ఉంటుంది ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఆ రోజు ఏం కరెక్షన్ చేసుకోవచ్చు అంటే కేటగిరీ వన్ సంబంధించి ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు ఎలా చేసుకోవాలి కరెక్షన్స్ టు బి డన్ ఓన్లీ బై ది కన్వీనర్ మాత్రమే కరెక్షన్ చేయగలిగినవి ఏంటివి అలా కేటగిరీ వన్ కి సంబంధించిన కరెక్షన్ చేయాలంటే ఎలా చేయాలంటే ఈ మెయిల్ కు కరెక్షన్ ఏదో పెట్టాలి మీరు లెటర్ లాగా కరెక్షన్ రిక్వైర్డ్ ఏదో ఈ మెయిల్ కు పెట్టాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ లో మిస్టేక్ టైప్ చేసింటే మీరు అప్లికేషన్ లో ఈ చేంజ్ కోసం మెయిల్ పెట్టి మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ను అప్లోడ్ చేయాలి దాన్ని చూసి వాళ్ళు కరెక్ట్ చేస్తారు ఫాదర్స్ నేమ్ తప్పున్నా మీ పేరు తప్పున్నా డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఏ తప్పున్నా కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ ఏది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేస్తే మెయిల్ లో వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ ను చెక్ చేసి కరెక్షన్ చేస్తారు సిగ్నేచర్ తప్పు ఉంది అప్పుడు ఏం చేయాలా స్కాన్ సిగ్నేచర్ అండ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ విత్ న్యూ సిగ్నేచర్ కొత్త సిగ్నేచర్ ఏది దాన్ని స్కాన్ చేసి మనము మెయిల్ పెట్టాలి ఫోటోగ్రాఫ్ తప్పు ఉంది ఫోటోగ్రాఫ్ మనం ఏదైతే ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాం అది పాటు ఫోటో ఉండే ఐడి ప్రూఫ్ మీ ఫోటో ఉండే ఐడి ప్రూఫ్ ఒకటి స్కాన్ చేసి పెట్టాలి మెయిల్ కు హాల్ టికెట్ నెంబర్ తప్పు కొట్టినారు టెన్త్ దో ఇంటర్మీడియట్ దో క్వాలిఫై అంటే డిగ్రీది డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ పొరపాటులో రాంగ్ కొట్టేశారు అప్పుడు ఏం చేయాలి ఆ డిగ్రీ హాల్టికెట్ ఉంటుంది కదా మీ దగ్గర లేదా డిగ్రీ అయిపోయిన సర్టిఫికేట్ ఉంటుంది మార్క్ లిస్ట్ ఉంటుంది అందులో హాల్ టికెట్ కనిపిస్తుంది కాబట్టి అది స్కాన్ చేసి పెట్టడమే కమ్యూనిటీ కానీ రిజర్వేషన్ కేటగిరీ తప్పుగా కొట్టారు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ పెట్టలేదు పొరపాటులో ఈడబ్ల్యూఎస్ పెట్టకుండా ఓసీ పెట్టి అప్లై చేశారు మీకు అప్పటికి ఈడబ్ల్యూఎస్ రాలేదని ఓసీ పెట్టి చేసేశారు ఈడబ్ల్యూఎస్ తర్వాత వచ్చింది ఇప్పుడు కి ఎలా చేంజ్ చేసుకోవాలంటే ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు టైం ఉంది కాబట్టి లోపల ఈడబ్ల్యూఎస్ చేయించుకొని అందులో కరెక్షన్ కోసం ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేస్తే మీ రిజర్వేషన్ కేటగిరీని ఓసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కు మార్చేస్తారు పొరపాట్లు ఎస్సీ కేటగిరీ ఉంది చూసుకోకుండా ఓసీ కొట్టేసినారు అప్పుడు కూడా మీరు సర్టిఫికేట్ మీ ఎస్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కన్సర్న్ అథారిటీ ఇచ్చింది దాన్ని అప్లోడ్ చేసి ఈ మెయిల్కు పంపిస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు ఇది కన్వీనర్ చేసేది ఇక ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్మిటెడ్ పీరియడ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్న మీకు టూ డేట్స్ కరెక్షన్స్ కి ఇచ్చాడు ఆ రోజులు ఏం కరెక్షన్ చేసుకోవచ్చు ఇది ముందే పెట్టుకోవచ్చు మనం ట్వంటీ ఎయిట్ ట్వంటీ సంబంధం లేదు కేటగిరీ వన్ అనేది కేటగిరీ టూ మాత్రం ఈ డేట్స్ లోనే చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్త్న మీరు ఏం కరెక్షన్ చేసుకోవచ్చు అంటే మీరే లాగిన్ అయ్యి కరెక్షన్ చేసుకోవచ్చు ఏమంటే లోకల్ ఏరియా తప్పు పెట్టారు మీరు లోకల్ లోకల్ నాన్ లోకల్ అనేది పొరపాట్లు పడిపోయింది ఎక్కడ చదివింది దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏ ఇయర్ పాస్ అయ్యారు పొరపాటు పెట్టారు మైనార్టీనా కాదా తప్పు పెట్టారు అవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంలో తప్పు పెట్టారు తెలుగు మీడియం ఆ తప్పును కరెక్షన్ చేసుకోవచ్చు చదువుకునింది ఎక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడ చదువుకున్నారో మిస్టేక్ పెట్టారు దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు మదర్స్ నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు స్టేట్ ఆఫ్ బర్త్ బర్త్ డిస్టిక్ తప్పు పెట్టినారు కరెక్షన్ చేసుకోవచ్చు జెండర్ పొరపాట్లో మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ పెట్టారు కరెక్షన్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్ప పెట్టారు ఈడబ్ల్యూస్ తప్ప పెట్టారు ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంట కన్వీనర్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్ కాటి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఏమైనా తప్పు ఉంటే వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఓసీ బదులు మార్చుకోవడానికి పెట్టుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడైనా చేయొచ్చు అంట అక్కడైనా చేయొచ్చు రెండిట్లో ఏదైనా చేయొచ్చు స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే పీడబ్ల్యూడి లేకపోతే స్పోర్ట్స్ కోట ఇవన్నీ ఉన్నాయి మీకు చేయలేదు అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు వీటిని అప్లోడ్ చేయాలంటే వీటిని కరెక్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అడుగుతుంది ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే అది కరెక్షన్ ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే కరెక్షన్ అయిపోతుంది అప్పటికప్పుడే ఇక మీకు ఏమైనా ఇష్యూ ఉంది అప్లై చేసినప్పుడు ప్రాబ్లం ఉంది ఏదైనా పేమెంట్ ఇష్యూ వచ్చింది ఏది ఇష్యూ వచ్చినా కూడా ఈ నంబర్ కాల్ చేయొచ్చు లేదా దీనికి మెయిల్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు కరెక్షన్ చేసేస్తారు మీకు రిప్లై కూడా ఇస్తారు టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం మాత్రమే మిగతా ఏ టైమ్స్ లో మీరు కాంటాక్ట్ అయ్యేకి లేదు ఎస్కే యూనివర్సిటీ మొత్తం కండక్ట్ చేస్తుంది వాళ్ళు ఈ నెంబర్తో తో మీకు కాంటాక్ట్ లో ఉంటారు మీరు ఏం కాంటాక్ట్ కావాలన్నా ఈ నెంబర్ని కాల్ చేసినారంటే మీకు ఏం డౌట్ ఉన్నా అప్లై చేసిన తర్వాత వాళ్ళకి తెలియచేయచ్చు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఎవరన్నా మీరు ఈ మెయిల్ కు మీ ప్రాబ్లం ఏదో తెలియచేస్తే వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తారు ఇది టోటల్ గా ఏపీఐ సెట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తర్వాత కింద లింక్ లో మనం ఏపీఐ సెట్ సంబంధించిన ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి తర్వాత వచ్చేసి వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అన్ని కూడా మీకు పెట్టడం జరుగుతుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రీమియం బ్యాచెస్ కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవడం కోసం ఫుల్ సిలబస్ కు సంబంధించిన ఫుల్ సిలబస్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు దీంతో పాటే ఫుల్ సిలబస్తో పాటే కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది టోటల్ గా మీకు ఇదంతా కూడా మన ఐక్యూ అకాడమీ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐక్యూ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో స్కాలర్షిప్ టెస్ట్ కూడా జరుగుతున్నాయి స్కాలర్షిప్ టెస్ట్ జరిగినప్పుడు మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే స్కాలర్షిప్ టెస్ట్ లో మీకు డిస్కౌంట్ కూపన్స్ కూడా జనరేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతోంది కాబట్టి స్కాలర్షిప్ టెస్ట్ ఆల్రెడీ వన్ టూ అయిపోయాయి నెక్స్ట్ థర్డ్ స్కాలర్షిప్ టెస్ట్ కూడా అతి త్వరలో మేము అనౌన్స్ చేస్తాము దానికి సంబంధించిన మీ డీటెయిల్స్ అన్ని మాకు యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్స్ స్ట్రాటజీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ సిలబస్ చూసుకుంటే మంచిగా స్కోర్ వస్తుంది ఏది ఈజీ టాపిక్ ఏది ఈజీగా స్కోర్ చేయచ్చు టైం ఎలా మేనేజ్ చేయాలి అన్నిటి గురించి కంప్లీట్ గా ఐసెట్ ట్వంటీ ఫోర్ ప్రిపరేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఏపీ అండ్ టిఎస్ ఇద్దరికి పూర్తి డీటెయిల్డ్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రీమియం బ్యాచ్ లో దాంతో పాటు బేసిక్స్ మోటివేషన్ అండ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ దాంతో పాటు టెస్ట్ సిరీస్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే ట్రిపుల్ నైన్ కు మీకు అవైలబుల్గా ఉంది ఎగ్జామ్ రాస్తే మీకు స్కాలర్షిప్ టెస్ట్ లో స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది లేదు మేము కొనుక్కోవాలి ఇప్పుడే తీసుకోవాలంటే మీరు ట్రిపుల్ నైన్ కు మీరు ఇప్పుడే బై చేసుకోవచ్చు యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో బై చేయాలనుకునే వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ టూ డబుల్ కు మీరు కాల్ చేసి ఐసెట్ కు సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు సో ఈ నెంబర్ కాల్ చేసి ఐక్యూ అకాడమీకి సంబంధించిన నంబర్ ఇది మీరు కాల్ చేసి ఎప్పుడైనా కూడా లేదా మెసేజ్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు తర్వాత మన ఐక్యూ అకాడమీకి సంబంధించి క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం మనం టెలిగ్రామ్ క్విజెస్ సో కంటిన్యూగా క్విజెస్ ఏప్రిల్లో కంటిన్యూ క్విజెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా క్విజ్ లో వాళ్ళు టాపిక్ వైజ్ క్విజెస్ లో పార్టిసిపేట్ చేయాలి ఫ్రీగా అనుకునే వాళ్ళు మా టెలిగ్రామ్ లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ లో సో దానిపైన క్లిక్ చేసి ఐసెట్ క్విజెస్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రీగా మీరు టెస్ట్లు కూడా అటెండ్ అవ్వచ్చు సో బాగా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ టైం వచ్చేసింది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో కాలేజీలో మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను బాగా ప్రిపేర్ అవ్వండి విల్ హెల్ప్ యువర్డ్ ఇన్ ప్రిపరేషన్